గారు అదే విధంగా వారితో పాటు ఒక 200 మంది ఇక్కడ జాయిన్ కావడం అనేది జరిగింది మరి వారికి నేను పార్టీకి పార్టీలోకి శ్రీనివాస్ రెడ్డి గారు ఆహ్వానించినందుకు వారికి మరి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా మరి 14వ నంబర్ వాడంటే చాలా చైతన్యవంతమైనటువంటి వాడు మరి ఫిల్టర్ బెడ్ నుండి వాటర్ ట్యాంక్ వరకు దాదాపు ఆ సవర్గావ దగ్గర ఉన్నటువంటి ఓవర్బ్రిడ్జ్ వరకు మరి లెక్కలు చూసినట్టయితే ఏ పార్టీని కూడా నారాజ్ చేయకుండా అన్ని పార్టీలకు ఓట్లు వేసిండు మూడు పార్టీలకు సమానంగా ఓట్లు వేసిండు కానీ బహుశా పోస్టల్ బ్యాలెట్ పేపర్లు తీసినట్టయితే మనమే ఈ వాటిలో లీడ్లో ఉంటాము అది పోస్టల్ బ్యాలెట్ పేపర్ ఎందుకంటే ఎంప్లాయీస్ చాలా మంది వేయడం జరిగింది దాంట్లో నుంచి మనం ఏం తీసుకున్నా మనము మొదటి స్థానంలో ఉంటామని చెప్పి నేను ఆశిస్తున్నాను గవర్నర్ సార్ గారికి వచ్చిన అందరికీ కానీ వాళ్ళందరికీ నాకు మంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్ గారికి అలాగే స్టేజ్ అలంకరించిన పెద్దవారికి అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క మంచి అవకాశాన్ని మాకు దయచేసిన అలాగే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఎందరైతే కండువ కప్పుకున్న ఆఖరి సెకండ్ వరకు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీతో మనము పాటుపడి మన కాంగ్రెస్ పార్టీ జెండాని ఇంకొకసారి ఈ యొక్క సంఘటన వారిలో పాటాలని నేను కోరుకుంటున్నాను మీరెంత ఇంత మంచి ఆశీర్వాదం పెట్టిందంటే 50,000 ఓట్లు సాధించడం అంత ఈజీ కాదు ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో చేరే నాటికే పార్టీ మొత్తం ఆదిలాబాద్లో డెత్ బెడ్ మీద ఉన్నది ఏ కౌన్సిలర్ పోయినసారి మున్సిపల్ ఎలక్షన్లో తీసుకుంటే ఒక వార్డులో 25 ఓట్లు 30 ఓట్లు 35 ఓట్లు ఇట్లా ఉండే పార్టీ పరిస్థితి అవునా కాదా నాకు ఎక్కువ టైం దొరకలే నేను 5 నెలల మా టైమే దొరికింది అందులో 2.5 నెలలు 3 నెలలు అయితే విస్తృతంగా పల్లెలు తిరగడానికే సరిపోయింది అయినా కూడా మీ చైతన్యం ఎంత గొప్పదంటే ఎంత గొప్ప చైతన్యాన్ని ప్రదర్శించిందంటే 50,000 ఓట్ల మంది సంజయ్ నగరనే కాదు ప్రతి కాలనీలా ఎక్కడా కూడా అంత తక్కువ టైంలో క్యాడర్ ని నిర్మించేటువంటి అవకాశం లేకుండే గతంలో ఓడిపోయిన వాళ్ళు పార్టీని గాలికి వదిలేసేసి ఏ కౌన్సిలర్ని గెలిపించుకోకుండా ఎంపీటీసీని జెడ్పీటీసీని గెలిపించుకోకుండా గాలికి వదిలేస్తే కేవలం మీ చైతన్యంతోనే కంది శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తికి ఒక అవకాశం ఇవ్వాలా అన్న ఉద్దేశంతోనే మీరందరూ కూడా आप ऐसा आप इतना जोश और होशियार से आप होशियार से आपका भैया कमलेश श्रीनिवास रेड्डी को वोट डाल रहे बोल के आप चुन के ये तो पुराना मुंह है देके ये जो गुरावना को बार बार देके बार बार देके ये कमलेश श्रीनिवास रेड्डी को एक मौका दे रहे बोल के आप सब लोग बहुत होशियार होके आप हाथ के निशान पे वोट डाले 50,000 वोट लाना कोई मामूली बात नहीं अब मैं अंदर ही बुरा अब सबको मेरा बहुत बहुत शुक्रिया आदाब अस्सलाम वालेकुम प्रणाम मैं अंदर की बुरा नमस्कार अच्छा इपुरु मैं अंदर की बुरा उसका विषय जब पाला मन आदिलाबाद जिला मन आदिलाबाद पार्लियामेंट्री नियोजित वर्गम इन्दु को मन मेरे का भाई उठूं ना बंटे मेरे का सारे आलोचना जय आल रेंडुवे మన ఆదిలాబాద్ పార్లమెంట్ లో ఒక సీట్ వేసి అప్పుడు ఆత్రం సక్కు ఆశ్రవాలు సో అట్లా మన ఆదిలాబాద్ పార్లమెంట్ అభివృద్ధి జరగాలి అవునా కదా అంటే మనం కూడా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఉండి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే అభివృద్ధి చేయడం ఈజీ అవుతుంది అల్కర్ అయితే అవునా కదా 2009లో ఒక ఆత్రం సక్కునే గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే ఒక కానాపురే గెలవలేదు మనమందరం ఒకసారి ఆలోచన చేయాలి ఏంటంటే కాంగ్రెస్ పార్టీని మనం గట్టిగా పట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు అందరు ఏమన్నారు పెద్దమ్మా దీది సబ్లోక్ బో క్యా బోలే కాంగ్రెస్ పార్టీ మర్ గయా కోరే కాంగ్రెస్ పార్టీ మే కాంగ్రెస్ పార్టీ కో సాబ్ భూల్ గయా బోలే బోలే కి నహీ బోలే అభి ముఖ్యమంత్రి కోన్ బనా కాంగ్రెస్ పార్టీ మే 6 మహీనే సే బతా రహా హూం ఆప్కో ये गवर्नमेंट जाने वाला है ये केसीआर को लोगों ने उठा के फेंक देते ये केसीआर ने बंगाल खातम ला विश्रेष्टरो मर कांग्रेस प्रभुत्व में वस्तुनी मर आदिलाबाद ला गुड़ा कांग्रेस से गिल्स टेगर का
మనం బాగా అభివృద్ధి చేసుకోవచ్చని నేను 6 నెలల నుంచి చెప్తనే ఉన్నా. నేను 6 నెలల ముందే మీరు యూట్యూబ్ లో వీడియోలు చూడండి నా ఇంటర్వ్యూలు. 6 నెలల ముందే రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి అయితాడని నేను బల్లా బుద్ధి చెప్పాను. ఒక్కనే రాష్ట్రం మొత్తంలో రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి అయితాడని. ఎందుకంటే మనకు కొన్ని తెలిసిపోతే ఇంత చదువుకొని అనాలసిస్ చేస్తున్న కొద్దీ మనకు కొన్ని అర్థమైపోతుంటే 6 నెలల ముందే చెప్పిన రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి అయితాడని. ఇప్పటికీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నాకు పెద్దమ్మ దేవుడు ఆనందం ఇచ్చిండు. నేను చాలా చిన్న కుటుంబంలో పుట్టా, నాకు దేవుడు ఆనందం ఇచ్చిండు. నాకు నేను ఎప్పుడు కూడా రాజకీయాలకి డబ్బులు సంపాదించుకుందామని రాలేదు. మీ దగ్గర పేరు సంపాదించుకుందామనే నేను రాజకీయాలకి వచ్చిన తప్ప అబ్ సబ్లో అభి మున్సిపల్ ఎలక్షన్స్ म्युनिसिपैलिटी का इलेक्शन आएंगे, हम वार्ड मेंबर्स को काउंसलर्स को चुनेंगे. अभी जेडपी इलेक्शन आएगा, म्युनिसिपल इलेक्शन, सरपंच इलेक्शन, एमपीटीसी इलेक्शन, पीएसीएस सोसाइटी इलेक्शन, सब में कांग्रेस पार्टी को पूर्ण बहुमत से जिताएंगे और रेवंत रेड्डी अन्ना को सोनिया गांधी जी को गिफ्ट दिएंगे. सही बात है गलत बात? అన్ని ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇక అయిపోయింది. ఇక కారు గుర్తు టిఆర్ఎస్ కారు కా నిశాన్ ఏ చలేగా, ఏ 10 సంవత్సరాల తక్ భూల్ జావే కారు కా నిశాన్ నయ ఆయేగా, 10 సంవత్సరాల తక్ నయ ఆయేగా. ఏ పూరా 10 సంవత్సరాల హమారా హాత్ కా నిశాన్ రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి ఔర్ సోనియా గాంధీజీ రాహుల్ గాంధీజీ కా మార్గదర్శన్ మే హమ్ చలేగే. ఇంకా పదేళ్ళు ఇక కారు గుర్తులు మర్చిపోయి అయిపోయింది. కారు గుర్తు చచ్చిపోయిన అప్పటి వరకు జోగురామ ముసలుడు అయిపోతాడు. ఇక అయిపోయింది అలా కొడుకులకైతే దిక్కేలేదు. ఇక్కడ నీకు తెలుసు కదా ఇంకెక్కడ అందరినీ ఒకరికైనా ఒకరి బుక్కడ పోవేడు జోగురామ ఒక్కరే. అదే మరి నేను చెప్తున్నా ఇక పదేళ్ళల్లా ఇక జోగురామ ముసలుడు అయిపోతాడు. ఇక ఇంకేం లేదు. మీరు ఒక్కడే గుర్తు పెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీదే భవిష్యత్తు, చేతి గుర్తుదే భవిష్యత్తు. అవునా కాదా? అవునా? साहब लोग कोई भी इलेक्शन आए आप सोचो मत, हाथ का निशान पे दबाओ. कल से अब कल क्या विशिष्ट क्या कौन सा गारंटी हम जो वादा किया वो लागू किया आपको मालूम है क्या? कल कोई बस में ट्रैवल किया, बस में दोपहर के बाद कोई बस चढ़ा टिकट लगा आपको? मैं कांग्रेस पार्टी का उम्मीदवार होके मैं बॉन्ड पेपर पे आपको लिख के दिया, सब महिलाओं को बस फ्री में दिलाता हूं. महिला अंदर की बस फ्री में टिकट इतने मी अंदर की इलेक्शन निबेटे कांग्रेस पार्टी चेत गुर्त गेल बस टिकट फ्री चेपी और कल से आवरे वादा लागू हुआ. वो वादा है आरोग्यश्री. आरोग्यश्री में 10 लाख तक मुफ्त इलाज, सबको मुफ्त में फ्री में इलाज. 10 लाख वरक आरोग्यश्री కింద उचित వైద్యం అందజేస్తాం. ఇప్పుడు నేను నిన్నే బాలుర్ గోవర్ధన్ రెడ్డి గారితో మిగతా ఇద్దరు పెద్దలతో మాట్లాడడం జరిగింది. ఆదిలాబాద్ లో మన రిసోర్స్ పర్సన్స్ ఉంటారు, హైదరాబాద్ లో కూడా మన రిసోర్స్ పర్సన్స్ ఉంటారు. ఎవరైతే వైద్య సేవలు కావాలో వాళ్ళని హాస్పిటల్లో దవాఖానలో షరీక్ చేయడానికి హైదరాబాద్ లో కూడా నేను టీం పెట్టిస్తున్నా. మీకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది. సరేనా? ఇంకా మీరు అన్నిటికైనా ముఖ్యంగా మహిళలందరికీ నెలకు 2500, ప్రతి మహిళకు నెలకు 2500 ఇప్పిస్తా అని చెప్పిన పెన్లు అయిన ప్రతి మహిళకు ఇక వస్తే చూడండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి త్వరలోనే ఇక్కడ నుంచి కోన్ సాది ఎలక్షన్ ఆయ్. अब किसी का बात सुनने का जरूरत नहीं. आप कुछ भी नहीं बोलना, आज आपका घर को आगे दे देंगे. वो 48 आवर्स दो दिन में बस में फ्री चालू किया और 10 लाख तक मुफ्त इलाज चालू किया. तो आप कोई भी इलेक्शन आए दो, किसी का बात सुनने की जरूरत नहीं है. आप हाथ का निशान पे वोट दीजिए. दीदी दीदी सब लोग एवं मारे रखें, ఎవ్వరు ఎవ్వరు మాట వినకండి.
మీ మైండ్ లో కాంగ్రెస్ పార్టీ గెలిపియాలా చేతి గుర్తుని గెలిపియాలా చెప్ తప్పకుండా ఓటేయండి. ఓస్తారా? తప్పకుండా వేస్తారా? మీ అన్నారు రేవంత్ రెడ్డి అన్న ఇంకా 15 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు. మీరు చూడలేదు ఫుల్ పని చేస్తున్నాడు. ఇప్పుడు అందరికి కూడా తెలంగాణ మన ఆదిలాబాద్ కూడా రేవంత్ రెడ్డి అనేది మేము ఆహ్వానం చేసినాం. తప్పకుండా తొందరలోనే ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ ఉంటారు ఆదిలాబాద్ లో కూడా. ఆదిలాబాద్ మే భీ రేవంత్ రెడ్డి అన్నకు ఇధర్ ఏక్ ప్రోగ్రామ్ బడా ప్రోగ్రామ్ లగాయేంగే. అబ్ సబ్ లోగ్ ఆయేంగే నా? సబ్ లోగ్ ఆయేంగే నా? జరూర్. ఔర్ ఈ బాత్ కహతే హుయే వెల్కమ్ టు కాంగ్రెస్ పార్టీ. అబ్ సబ్ తాళియో సే ఉన్కో స్వాగత్ కీజియే. గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకండి. ఒక్కసారి నిన్న సోనియా గాంధీ గారి పుట్టినరోజుండే ఒక్కసారి గట్టిగా జై సోనియా గాంధీ, జై సోనియమ్మ, జై రేవంత్ అన్నా.